హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది పంతొమ్మిది వేలకు పైగానే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు ఈ సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ తొలి విడతలో తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది వచ్చే నెలలోనే గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు గ్రూప్ ఫోర్ ఖాళీలు పంతొమ్మిది వేలకు పైగానే అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట అంటే తొమ్మిది వేల తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారని సందరూ అనుకున్నారు కానీ గ్రూప్ ఫోర్ ఖాళీలు పంతొమ్మిది వేలకు పైగానే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట తొలి విడతలో మాత్రం తక్కువ పోస్టులను తొమ్మిది వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ తొలి విడతలో తొమ్మిది వేల పోస్టులు భర్తీ వచ్చే నెలలోనే నోటిఫికేషన్ పలు శాఖల నుంచి రిపోర్ట్ అనేసి సమాచారం ఉంది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సపరేట్గా పోస్టులను చూపించారు పదహైదు వందల ఎనభై మూడు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూసుకుంటే గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు రేపటి వరకు రోస్టర్ పాయింట్లో రూరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వారిగా పూర్తి జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే అని ఇచ్చారు అంటే ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ప్రధాన కార్యదర్శి గారు చేస్తు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారనమాట గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఆ సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాటికి అన్ని శాఖల్లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ ఉద్యోగ ఖాళీల వివరాలను టీఎస్పిఎస్సికి అందజేయాలనేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి అంటే ఈరోజు మే ఇరవై ఎనిమిదవ తారీఖు రేపటి రోజు మే ఇరవై తొమ్మిదవ తారీఖు కాదు ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ రేపటి వరకు అనేసి ఇచ్చారనమాట రేపటి వరకు రోస్టర్ పాయింట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వారీగా పూర్తి జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే దీంతో ఆయా శాఖల నుంచి తుది రిపోర్టులు అందుతున్నాయి చాలా శాఖల్లో ఏండ్ల నుంచి ఖాళీలు భర్తీ చేయకపోవడంపై కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం ఉన్నవారినే సర్దుబాటు చేయడంతో ఖాళీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మొత్తం శాఖల్లో ఇప్పటి వరకు పంతొమ్మిది వేలకు పైగా గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం ఇందులో ముందుగా తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది తొలుత తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లుగా ప్రభుత్వం చూపించగా వాటిని పదివేలకు చేరుస్తారని అధికారులు చెబుతున్నారు దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల పోస్టులను పెంచడం అనివార్యంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు అనేసి ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే వచ్చే నెలలో నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు ప్రస్తుతం ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు కొన్ని శాఖల్లో రోస్టర్ పాయింట్లపై అనుమానాలు రావడంతో వాటిని తిరిగి పంపించారు అయితే ఈ నెలాఖరు వరకు తుది జాబితా తుది జాబితా సిద్ధం చేసి టీఎస్పిఎస్సీకి అప్పగించాలని సిఎస్ సూచించారు అనుకున్నట్లు తుది జాబితా అందితే జూన్ రెండున నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు కానీ చాలా విభాగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లు ఖరారు కా చేయడంతో సారీ ఖరారు చేయడంలో ఇబ్బందులు వస్తుండటంతో కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు మొత్తంగా జూన్ నెలలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరి జరిగింది దిశాపత్రికలో ఈ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకుంటే వచ్చే నెలలో ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు అన్ని కుదిరితే కన్నా జూన్ రెండవ తారీఖున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇంకా అంతే పరిస్థితి లేకపోవడంతో మరికొంత మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ ముఖంగా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి